ఇదో మూడు ముక్కలు ముఖ్యమంత్రి నేను చెప్తున్నా రణస్థలం నుంచి. మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎదుర్కొన్నవాడిని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంచిలూడిపోయేలా తరిమి కొట్టండి అని చెప్పారు. దేనికో చెప్తా మాట సరదాగా చెప్పలా. ఆ తర్వాత నా మీద దాడులు, మీ నాన్న మనుషులు నా మీద దాడులు, భయపెట్టడాలు, నా స్టేజ్ కూల్చేయడాలు మహబూబ్ నగర్లో, నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు, అవన్నీ పడి వచ్చానా మూడు ముక్కల ముఖ్యమంత్రి. నేను వీడి భయపడి నేను గుర్తుపెట్టుకోను. శ్రీశ్రీని అర్థం చేసుకున్నవాడిని, ఆకలింపు చేసుకున్నవాడిని, లోపలికి పెట్టుకున్నవాడిని, పోరాడితే పోయేది ఏం లేదు బానిస సంఖ్యలో తప్ప. ఏం చేస్తావు నువ్వు, నువ్వు దిగొచ్చావు నువ్వు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అంటావు. ఓ మూడు ముక్కల ముఖ్యమంత్రి, నేను మూడు సార్లు విడాకులిచ్చి బెళ్ళింగు చేసుకున్నా మూడు ముక్కల ముఖ్యమంత్రి. ఆ కాయ రాజా కాయ బ్యాచ్ ఉంటుంది, ఆటిన్ రాజాలు డైమండ్ రాణీలు ఉంటారు. ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రికి డంకా పలాసు సలహాదారు. ఇలాంటి సన్నాసి చేత గాని మూడు ముక్కల ప్రభుత్వం వారి ప్రతినిధులు నన్ను అంటా ఉంటే నేను అన్నీ తెగించినరా బాబు. నా దేశం నా సమాజం అనుకున్నాను నేను, గుర్తుపెట్టుకోండి. మీరు నేను చాలా సున్నితమైన వ్యక్తి అనుకుంటున్నాను, నేను సున్నితం కనిపించచ్చేమో సన్నగా పలచగా నాకు తెలియదు. నాకు అస్సలు అలాంటి భయాలు లేవు. నాకు చాలా చిన్న వయసులో తీవ్రవాద ఉద్యమాల వైపు వెళ్తేనే న్యాయం జరుగుద్ది అని చెప్పి దాని మీద మదనం చేసి వెళ్లకుండా ఆగిపోయిన వాడిని. నా తెగింపు అప్పుడు ఎలా ఉంది ఇప్పటికి అదే ఉంది, మర్చిపోకండి. ఎందుకంటే నాకు అన్యాయం జరిగితే చిరాకు. నాకు చిన్నప్పుడు నేను రోడ్డు మీద వెళ్తుంటే సైకిల్ తీసుకెళ్తుంటే లైట్ లేదని చెప్పి నన్ను వన్ వేలు ఆపేసి మిగతా వాళ్ళందరినీ పంపించేశారు. నువ్వు నన్ను పట్టుకుంటావు వాడిని ఆపేసావంటే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి, రంగనాయకులపేట పోలీస్ స్టేషన్ నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్లో. నేను అలా చూశాను, 10:30 వరకు ఉన్నాను ఇంట్లో ఆ పోలీస్ స్టేషన్లో. ఆ రోజు నుంచి నేను సమాజాన్ని చూడటం చూశాను. సగటు మనిషికి ఎలాంటి చిరాకులు ఉన్నాయి, నాకు ఎలాంటి చిరాకులే ఉన్నాయి. అందరూ కాంప్రమైజ్ అయ్యి బతికిపోతారు, నేను కాంప్రమైజ్ బతకలా. డబ్బు నాకేం ఆనందం ఇవ్వలే. వీడు మాట్లాడితే నన్ను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటారు. మళ్ళీ ఇంకోసారి ఇట్లా రే, మీరు నేను చెప్పాను కదరా మీకు, మీరు మర్యాదగా మాట్లాడితే నేను మర్యాదగా మాట్లాడతాను. మీరు ఇలాంటి మాటలు మాట చెప్పు తీసి కొట్టని చెప్పాను కదా. ఇంకోసారి చెప్తున్నా, రణస్థలం నుంచి బొబ్బిలి రాజులు విజయనగరం రాజులు కొట్టుకున్న స్థలం రా బాబు. రణస్ఫూర్తి ఉన్న నేల ఇది. ఆ సన్నాసులకి చెప్తున్నా, నా ఎదురుగా వచ్చి నా చేతికి అందుబాటులో వచ్చి నువ్వు ప్యాకేజ్ అను, నేనేం చేస్తాను చెప్తాను. మా జన సైనికుడు చెప్పు తీసుకొని కొడతాను సార్ నేను, మా వీరమ్మాయిని చెప్పు తీసుకొని కొడతాను నేను. ఆలోచించను గుర్తుపెట్టుకు. నాకు ఈ పోలీసు కేసులు జైళ్ళు నాకేం పని చేయవు. నాకు కాదురా, మీరే వీళ్ళందరూ అనుకుంటారు ఈ సంబరాల రాంబాబు ఉంటాడు అక్కడ. ఏమయ్యా సంబరాల రాంబాబు, చాలా తెలివిగా ముదరగా మొత్తం సర్వస్వం తెలిసిపోయినట్టుగా ముదురు ముఖం వేసుకొని పవన్ కళ్యాణ్ గారు అంటాడు. ఏంటి మాట్లాడదు
ఈ పిచ్చి పోతలు ఆపేసి పని చూడండి. మీరు నేను చెప్పాను కదా, నేను యుద్ధం చేస్తానంటే యుద్ధం చేస్తాను, నేను సరదాగా చేయను. నేను మాటలు చెప్పను. ఈరోజు నుంచి వైసీపీ గుండాలు చెప్తున్నా, నేను రెడీనా బాబు మీకోసం. మీరు రండి, నేను ఇక్కడే ఉన్నా, ఎక్కడికే ఉన్నా. నేను బతికున్నంత వరకు నేను మీతో యుద్ధం చేస్తాను రా, గుర్తుపెట్టుకోండి. ఇంకా పారిపోండి, మీరు గుర్తుపెట్టుకోండి. నన్ను ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటే నేను మర్చిపోను. నన్ను ప్యాకేజ్ అంటే నేను ఊరుకోను. నా వీర మహిళలు ఉన్నారు, నా జన సైనికులు ఉన్నారు, మాకు లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు లేరా? మహిళా సైన్యం లేదా మాకు? మాకు సైనికులు లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీకే ఉన్నారా? రెచ్చగొడతావా? కష్టం వచ్చినప్పుడు నిలబడాలా? ఎస్, జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత నిలబడ్డాడు, కష్టం వచ్చినా నిలబడ్డాడు, నష్టం వచ్చినా నిలబడ్డాడు. 16 మాసాలు జైల్లోకి వెళ్లినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. గ్యారంటీ గార్డులు అడగలా? అడిగాడా గ్యారంటీ గార్డు? ఏమండి నన్ను గెలిపిస్తారా అని అడిగాడా? అడగలేదే. ప్రజలు గ్యారంటీ కార్డులు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది? ఏమంటాడు, మూడు ముక్కల ముఖ్యమంత్రి, మూడు ముళ్ళు గురించి మాట్లాడే హక్కు నీకున్నా? జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విలువలేమిటి? నీ నైతిక విలువలేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేటటువంటి నైతికత నీకున్నా? నీకున్నా? నీ అన్న నాగబాబుకుందా? ఏమిటి మీ ఇద్దరు నాకు అర్థం కాదు. రాష్ట్రంలో యువకుల్ని చెడగొట్టడానికి సినిమా వ్యామోహంతో మీ వెంట పడుతున్నటువంటి అమాయకుల్ని నట్టేట ముంచటానికి పెట్టినటువంటి రాజకీయ పక్షమే తప్ప చంద్రబాబు నాయుడు గారి శంఖ ఎక్కడానికి, చంద్రబాబు నాయుడు గారి వెంట తిరగటానికి, చంద్రబాబు నాయుడు గారికి ఆపద వచ్చినప్పుడు వారిని రక్షించుకోవడానికి పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ సాంప్రదాయేతరంగా సాంప్రదాయాలు తెలియకోకుండా చెప్పులు తీపించే కార్యక్రమం, బూతులు తిట్టే కార్యక్రమం, ఇలాంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి గనులే మీరు. మీరు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేయడానికో ఓట్లు పొందటానికో మీకు హక్కు ఉందా, అర్హత ఉన్నదా? నేను మనవి చేస్తున్నా, కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ లేదు, అర్హత లేదు. ఏదో మైకి దొరికినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే 10 మంది మంత్రులు ఇచ్చేస్తారు, వాళ్ళకి భయం. మా చంద్రబాబు నాయుడు గారును మా పవన్ కళ్యాణ్ కలవంగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోతున్నాయి అని మా మీద అంటారు. మేము భయపడతామా పిచ్చోళ్ళారా? ప్రతి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, ఎక్కువ మంది వస్తున్నారంటే మీరు మరింత లోకువయ్యారని అర్థం. ప్రతి వాళ్ళు వచ్చి టూ అని ఊసిపోతున్నారు, అది విషయం. అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి వాళ్ళు వచ్చి విమర్శించి పోతున్నారంటే మీరు అది బలమని అనుకుంటున్నారో, బలమని ప్రచారం చేసుకుంటున్నారో, మీరు మరింత లోకువైపోయారు. ప్రతివాడు మిమ్మల్ని విమర్శించే దశకు వెళ్లిపోయారు. మీ దగ్గర సరుకు లేదు, మీకు నైతిక విలువలు లేవు, మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు, రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీకు లేదు. ఈ రాష్ట్రంలో మీ వెంట ఉన్న వారిని సక్రమ మార్గంలో పెట్టి అధికారాన్ని పొందాలనేటువంటి తాపత్రయం లేదు. అమ్ముడు బోదావనే తాపత్రయం, ప్యాకేజీ తీసుకోవాలనే తాపత్రయం, ఎవడన్నా ఎదురొస్తే వాడి మీద కుస్తీ పట్టాలనే తాపత్రయం, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టాలనే తాపత్రయం తప్ప ఇంకొకటి లేనేలేదు. ఇలాంటి చీడ పురుగులకు ఈ తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఓట్లేసే పరిస్థితి ఉండదు. నువ్వు ఎవరితో కలిస్తే వాడు నువ్వు కలిసి నాశనమైపోవడం తప్ప మరొక మార్గమే ఉండదు. కలిసి వచ్చినా అంతే, విడివిడిగా వచ్చినా అంతే, జరిగేది నీ ఓటమే. అది గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ కాదు, మళ్ళా సంవత్సరంన్నర తర్వాత అయినా చూడండి, మీరు కలిసి వచ్చినా కూడా ఏమి చేయలేరు. అసలు కలిసి వస్తారో రారో అసలు నాకు తెలియగలుగుతానండి. ఒక మాట చెప్పండి, బీజేపీ ఎక్కడుంది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు
బీజేపీ మీతో ఉందా లేదా బీజేపీతో కలిసే ప్రయాణం చేస్తున్నారా లేదా మళ్ళీ అదేమంటే ఏమన్నాడు చంద్రబాబుతో గంటన్నర రెండు గంటలు మాట్లాడావు ఏం మాట్లాడావంటే అంబటి రాంబాబు గారి గురించి రెండు ఇరవై రెండు నిమిషాలు మాట్లాడాడంట అదేంటి మినిట్ టు మినిట్ ఏమేమి మాట్లాడింది చెప్పాడు నా గురించి మాట్లాడంట అమర్నాథ్ గురించి మాట్లాడంట ఏంది నిజమేనా ఏదో చెబుతున్నావు కామెడీ పీస్ కదా ఏదో అయ్యి మాట నీ మాట చెప్పు నువ్వు ఏం మాట్లాడో మాకు తెలుసు అక్కడ ఏం మాట్లాడుకున్నావో ఏమిటో ఆ నోట వస్తాయి కదా చంద్రబాబు నాయుడు ఏమైనా తక్కువ కూడా ఆ లీక్లు ఇచ్చేస్తాడు నువ్వేం మాట్లాడుకున్నావో ఏం చేసావో మా అందరికి తెలుసు మా గురించి నువ్వేం మాట్లాడలేదు మాకు బాగా తెలుసు నువ్వు మాట్లాడినంతా వేరే వాటి గురించి మాట్లాడావు అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి మీ బతుకంతా బండారంతా బజారిన పడుతుంది తొందర ఏమీ లేదు ఇలాంటి కామెడీ పీసుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి రావడం మా దురదృష్టం అని కూడా మనం చేస్తున్నాం రాజకీయాల్లో ఇలాంటి కామెడీ గాళ్ళు వచ్చేసి మాట్లాడి ఏదో సవాళ్లు చేసి జనాన్ని పోగు చేసి కుర్రోళ్ళని పోగు చేసి ఏదో మాట్లాడుతుంటా ఉంటారు వాళ్ళ గురించి సీనియర్స్ గా ఉన్న మేము మాట్లాడాలంటే కొద్దిగా మాకు కూడా అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఒక దౌర్భాగ్యమైన రాజకీయ సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు అరే తురే భాషని ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మరీ ముఖ్యంగా జనసేనను ఫాలో అవుతున్నటువంటి యువకులు అర్థం చేసుకోండి.